ఆయన ఒక 15 లక్షలు ఆ రోజు ఇక్కడ టెంపుల్ కి ఇచ్చాడు, అది పూజ చేసుకున్నాం. కిషన్ కూడా ఇక పెద్దలు చాలా మంది పెద్దలు వచ్చారు. అయితే ఈరోజు ఏటపురం గ్రామానికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఈ గ్రామంలో ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు పనిచేశాను. పనిచేసిన తర్వాత గ్రామానికి వెళ్ళినప్పుడు కొన్ని గ్రామాలకు నేను రాలేదు. రాకపోయినా ఇక్కడ సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, 1,000,000 ఓట్లు బయల్లో ఉన్నారు మనకి. అంటే మనకి బీజేపీ మీరే వచ్చేసారు కదా, ఎవరు ఆడలో కూడా మిగతా నాకు వచ్చేసినప్పుడు నీకేం అందుకే చెప్పాను. ఇలా అనుకుంటే ఏం చెప్పానంటే నేను ఎగరం కాదు, నాకు మెజార్టీ కావాలి నాకని చెప్పాను. అది నా ఉద్దేశం. ఎందుకంటే నీ యాభై మనందరూ చూసిన తర్వాత ఖచ్చితంగా 25,000 మెజార్టీ అవుతుందని అంచనా కూడా తీసుకున్నాను. నేను మీకు అడిగితే మీకు ఇంకా చెయ్యాలి అని చేస్తాను. ఎలక్షన్ అయిన తర్వాత మనం మాట్లాడుకోవాలి కనుక ఎలక్షన్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తారా, ఆ గుడి గురించి కానీ మీ దాని గురించి కూడా అన్ని మాట్లాడదాం తెలియజేసుకుంటే ఏదేమైనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే మనం చేయం. 500 కోట్లు పెట్టాడు సైట్ కొన్నాకే. మనకి ఇక్కడే పక్కన మన సైట్ ఉందని చెప్పి మాట్లాడాను. సైట్ ఉంది, 10 ఎకరాలు 20 ఎకరాలు తీసుకుని అపార్ట్మెంట్లు ఇప్పుడు పెద్దాపురం కట్టినట్టుగా టైపు నేను ప్లాన్ చేసి మీ ఊరు పెద్ద గ్రామం కనుక సెకండ్ హ్యాండ్ ఇస్తున్నారు. మనకి పాత ఫోన్ ఇస్తున్నారు, కొత్త ఫోన్ అనుకుంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పండి, ఇలా ఎలాగా అన్యాయం చేస్తున్నారో ఆ నాయన కోరేమంటే పాత ఫోన్ ఇస్తున్నాడు, ఇది కొత్త ఫోన్ ఇచ్చుకున్నాడు అని చెప్పి ఇలా మీకు కొత్త ఫోన్ ఇవ్వాలని చేసేది ఏడు అది కూడా తొందర ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా 2 నెలలుగా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. పెన్షన్ 200 ఉన్నది 2,000 చేసాడు. అలాగే మీకు డాక్టర్ అబ్బాయికి 10,000 వస్తే ముందు 10,000 వేసాడు, 10,000 వస్తే 2 విడతలు పడ్డది, 3 విడతలు కూడా 4వ తారీఖు పడుతుంది. మళ్ళీ ఇప్పుడు బ్యారిపేస్తాడు. ఆ